మన ఐటి కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోవాలి. హలో, అన్యాయం జరిగిందా? అరే మా దగ్గర ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, డోంట్ వరీ, మీరు వచ్చేయండి సార్, చూసుకుంటారు. అరే నువ్వు కుక్కవా? కుక్క బావ్ బావ్ అంటది, రమ్యా అంటదరా? అంటే నక్కలాగా మిమిక్రీ చేశానండి, మిమిక్రీ చేశానండి. సంజయ్ ఒకసారి సెంటర్ కి రా, నీతో మాట్లాడాలి. దీని బతుకు ఏం కావాలి? మీరేదంటే అదే. ఏంటి, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, అది ఎవరో తెలీదా? నువ్వు నా ఇంటికి వచ్చి అత్తయ్య, నేను దీన్నే చేసుకుంటున్నాను, కాలు పట్టుకుని బ్రతిమాలో చూడు, నా కూతురు బాబు. సంజయ్ నువ్వు అమ్మాయి కడు అనుకున్నాను రా నేను. ఏంటి దీనికి కారణం? రాత్రి తిన్నదొరకలే, తిన్నదొరకలే. నా ఒక్క గాని ఒక్క కూతురు, ఇదిలు వీధిలోకి వెళ్ళి మగ కుక్కలు చూసినా సరే తలదిచ్చుకుని ఇంట్లోకి వచ్చింది అయ్యా. నీ చేతుల్లో పెట్టి బుల్లు బుల్లు పిల్లలు ఇస్తావేమో అనుకుంటే. నేను కాదు, నేను కాదు చేసేది. సంజయ్ పార్కులం కూడా తిరిగావు, సినిమాలం కూడా తిరిగావు, ఒకే కూలరికో జుర్రుమని రెండు స్టాల్ వేసుకుని తాగం మావయ్య. ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నా బతికేమైపోవాలి? సంజయ్ పొద్దున చచ్చిపోతా ఇక్కడ దారి. ఐ లవ్ సంజయ్. ఒక నిమిషం నన్ను మాట్లాడి. నాకు ఊపి సంజయ్. ఏం సంజయ్, నీకు సింగిల్ తప్ప అమ్మాయి వద్దా నీకు? నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా? చేసుకున్నా. మరి దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా? నువ్వు ఎత్తుకుంటావో ఏం చేస్తావో మీ ఇంటికి వెళ్ళి చూసుకో. అమ్మా ఇవాళ మాకు ఫస్ట్ ఫస్ట్. అల్లుడి గారు కూడా ఒప్పుకున్నారు, మరి వెళ్ళి. కానీ నేనేం ఒప్పుకోలేదు, ఇంటికి తీసుకెళ్ళాను. ఈ సంజయ్ పబ్లిక్ లో వద్దు, పబ్లిక్ లో వద్దు. ఇవాళ మీ అబ్బాయికి నాకు మరి. నువ్వు కుక్కవా? బావు కుక్కనే, కుక్కనే. మీ అబ్బాయి నన్ను టిష్యూ పేపర్ లో నలిపేశాడు. కోడలైందరూ నడుపుతారా, కోడలైందరూ నడుపుతారా? అన్నయ్య గారు, నా కూతురే అన్నయ్య గారు. అది అసలు మీ పోలికి రాలేదే. అదేంటి పంది కుక్క పుట్టిందండి. మీరు ఒప్పుకుంటే ఒక్కసారి వేసుకోరా, వేసుకోరా, కొత్త బట్టలు వేసుకోరా అన్నాను. అదే మనం మాట్లాడుకోవడం మానేసి పిల్లలు ఇద్దరిని ఏకాంతంగా వదిలేసాం అనుకో. వాళ్ళిద్దరు పాటలు పాడుకుంటారు, వాళ్ళిద్దరు పాటలు పాడుకుంటారు. ఏంటి నువ్వు ఆటలో అట్టి పండు లాగా నీకు ఇచ్చి పెళ్లి చేసాము, ఈ ఎక్స్ట్రా ఏంటి? నువ్వే వస్తావే, మోదన ఇష్టపుతానా, మోదన ఇష్టపుతానా? నా కూతురుండే స్థానంలోకి నువ్వు వచ్చేవేంటి? ఓ టిక్లల్లాగా రియల్ గా నన్ను పెళ్లి చేసుకోవడానికి జస్ట్ ఆటలో అట్టి పండు లాగా ఇచ్చి పెళ్లి చేసాము. చెప్తున్నాను కదా, ఒకటే దారి కాదు ఇక్కడ. కాదు చచ్చిపో, ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు నీ హస్బెండ్ పేరు తెలుసా? తెలుసు సంజయ్. నా పేరు సంజయ్ కాదే. పేరు తెలియకుండానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? మొగుణ్ణి ఎప్పుడు సొంత పేరుతో పిలవకూడదు, మొగుణ్ణి ఎప్పుడు సొంత పేరుతో పిలవకూడదు. నా మొగుడికి ఏమి ఇష్టమో తెలుసా? నేను ఇష్టం, నా పెదాలు ఇష్టం, నా చెంపలు ఇష్టం, నా కళ్ళు ఇష్టం. చాలు 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 చాలు. నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు మీరు. అక్కయ్య నీ కాళ్ళు పట్టుకుంటానే, నా మొగుణ్ణి వదిలేవా? ప్లీజ్ ప్లీజ్. కావాలంటే ఎవరో ఒక మంచోడిని నేను ఎదిగి పెళ్లి చేస్తాను. అలా ఎలా చేస్తారు? నేను ప్రేమించింది లచ్చిన అయితే లచ్చినే పెళ్లి చేసుకుంటా. లచ్చ అంటుంది నీ మొగుణ్ణి? లచ్చ నేను బట్టోలిస్తా, నేను బట్టోలిస్తా. లక్ష కాదమ్మా, పేరు లచ్చి. లచ్చి ఏమి రావట్లేదు, స్పాంటినిటీ స్పాంటినిటీ. మాట రాణి మౌనమిది.
అతనే నీ మోడే నేను ప్రూఫ్ ఏంటి నేను చెప్పమంటావు ఆయన పెట్టు బుద్ధులు చెప్పమంటావా లేకపోతే ఆయన చూపించిన ప్రేమను చెప్పమంటావా చెప్పండి మావయ్య చెప్పండి నువ్వు డ్రామా ఆఫ్ చేసి ప్రూఫ్ ఏంటి చూపించు నువ్వు ఎవరు మాట్లాడినా మాట్లాడకు నేను రూమ్ కి తాళమేస్తాను అల్లుడి గారితో ఏకాంతంగా ఉండి నాకు రెండు పిల్లలు చాలు అవుతాది రే ఇంకా చేయలేదు కదా ఏమి ట్విన్స్ చేయలారా నాన్న చూపిస్తా నాన్న 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 ఇది కుక్క కాదురా పంది పంది ఏ కుక్క మామయ్య అన్నీ కొడుక పన్నంటాడు పన్నంటాడు కుక్కకు పంది ఎలా పుట్టింది అంటే సృష్టి ప్రతి సృష్టి ఇస్కో టు సృష్టి ఇస్కో టు సృష్టి అల్లుడు గారు పిల్లకి నేను సారీ అవన్నీ పెట్టి పంపిస్తాను మీరు ఇంటికి వెళ్ళిపోండి మేము ఇంటికి వెళ్ళి వస్తాం సరేనా ఓకే అవును కొంచెం లాగ్ అవుతుంది వెళ్ళిపోండి వెల్ డన్ అండ్ గైస్ ఇది ఏ మాత్రం ప్లాన్డ్ కాదు వీళ్ళిద్దరు ఏదో వచ్చారు అండ్ స్పాంటేనియస్ గా సంజయ్ జాయిన్ అయ్యారు సో రియల్లీ థ్యాంక్ యూ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ బ్రహ్మాజీ గారు ఎలా అనిపించింది ఈ చిన్న స్కిట్ ఎటువైపు మీరు వాదిస్తున్నారు మీరు న్యాయం చేయాలి ఇక్కడ నేను మా కొడుకు వైపే వాడహల్ కుక్కే కాదు వాడహల్ కుక్కే కాదు బాగుంది హిలేరియస్ తాను ఎప్పుడు ఇరక్కొడేస్తాడు మామూలు కాదు వాళ్ళిద్దరు కాంబినేషన్ నేను ఆల్రెడీ చాలా సార్లు చూశాను కాబట్టి ఇంకా రెండు సార్లు వస్తే నేను కూడా స్కిట్ లో జాయిన్ అయ్యి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను ఇక్కడ థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు అండ్ శ్రీధర్ గారు మీకు ఎలా అనిపించింది ఇట్స్ వెరీ నైస్ చాలా బాగా చేశారు నరేష్ ఇస్ ఆల్వేస్ ఎ సూపర్ స్టార్ ఆల్వేస్ ఎ సూపర్ స్టార్ అండ్ సంజయ్ అయితే ప్రతి డైలాగ్ తర్వాత సర్ప్రైజ్ గా ఉన్నారు అసలు ఏం జరగబోతుంది నాతో అని అసలు నన్ను ఏం చేసేస్తున్నారని బట్ ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత బాగా పార్టిసిపేట్ చేశారంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ స్కిట్టింగ్ ఎక్కడికో వెళ్ళిపోయేది ఇప్పుడు ఎక్కడో వెళ్ళింది బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంజయ్ And Pranavi, thank you so much. That was wonderful of you to join us too. Meeku ela anipinchindi? Chaala funny and chaala comedy ga anipinchindi. Aa concept ela undo danni teeskuni chesaru. Chaala nachindi naakaithe. It's amazing. Taniki 25 cinema alavata ayipindi maatladu. మన ఇంద్రజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ అన్ప్లాన్డ్ స్పాంటేనిటీ ఎప్పటికప్పుడు ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఎలాంటి కాన్సెప్ట్ అయినా అలా స్టేజ్ మీదకి తీసుకురావాలంటే మన ఆర్టిస్టుల తర్వాత ఇంకెవరైనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు పెళ్ళి ఇక పాసి కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్ ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి